Hearty congratulations, my dear son. Ammai peru, vaal nanagar peru, vaal address evito cheppesi. Ammai peru Shanti. Idi vaal inti number. Idi man inti phone. Nuve cheyi. Nuve cheyi nanna. Abbo, pelisiki vachesinde 354-5127. Hello? Evaru maatladedi? Manishini. నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరిని అడుగుతావేంటయ్యా? నువ్వెవరు? నేను చెప్పను. ముందు నువ్వెవరో చెప్పు. నేను చెప్పనుగాక చెప్పను. చెప్పవా? అయితే నీతో సంబంధం క్యాన్సిల్. అరే, ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు? నీకేమైనా మెంటలా? ఏయ్, మెంటల్ గింటలు అన్నావు అంటే పళ్ళోడు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటి, ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా? నవలా సుబ్బారావు అంటే నవలలు అడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరిని తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? రే, నేను రా రంగారావుని. అదే రా పుట్టి రంగారావుని. ఆ గుర్తుకొచ్చానా? అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రే, నీకు ముఖ్యమైన విషయం, మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా? అలాగా, నాకు తెలియదే. పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా? వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది. ఏమంటావు? శుభాశ శీఘ్రం. వీళ్ళెవరు తెలుసా? మగపిల్లి వారు, అబ్బాయి గారు తండ్రి, ఆయన స్నేహితుడు. వాళ్ళకి ఏం కావాలో దగ్గర చూసుకో. ఏ ఇబ్బంది ఉండకూడదు. రంగారావు, ఏ మహారావు, మగపిల్లి వారు. మరి మీరెవరు? ఆడపల్లి వాళ్ళు. మరి చేతులు కట్టుకుని నిలబడరా. వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా. అయ్యా, ఓరా, తిట్టి తీస్తా. సారీ అండి. అయ్యో, బుగ్గన చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి? ఎవరయ్యా ఈ అమ్మాయి? చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది. పెళ్లి కొడుకు తరపున బంధువా? కాదమ్మ. అయితే మరెవరు? విజయబాబు ఫ్రెండ్ అమ్మ. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. అదే ఏ టైప్ ఫ్రెండ్ అని. అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి. ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది? ఫ్రెండ్ అట. ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా? అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. సార్, కాఫీ సార్. కాఫీయా? తీతమ్మంటే కాఫీ తెస్తావరా? లేదు సార్, మీరు కాఫీ తెమ్మన్నారు సార్. కావాలంటే ఆయన అడగండి. కావాలంటే ఆయన అడగడం ఏంటరా? మగపిల్లి వారు అబద్ధాలు చెప్తారా? టీ తెమ్మనా? మేము అలాగైతే చెప్తా. పెళ్ళి ఆపు. వద్దు సార్, వద్దు. మరి మీరు టీ తెమ్మన్నారా? పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి. ఓ పక్కన ఇంకో అమ్మాయికి పెళ్ళవుతుంటే అదైతమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా. వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితాలు ఉన్నాయో మనకెందుకు? పెప్సీ అడిగితే టీ తెస్తావురా? మేము అడిగింది పెప్సీ. లేకపోతే వద్దు సార్, వద్దండి. మీరు పెప్సీ తెమ్మన్నారు. పెళ్లి కావడానికి ఇంకా 2 నిమిషాల టైం మాత్రం ఉంది. నేను పెప్సీ ఏ తీసుకొస్తా? తిట్టి తీస్తా. లేకపోతే ఏమనుకున్నావు? నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ. నువ్వేంటి అదోలా ఉన్నావు సిగ్గా? ఏ శాంతి, ఇంకెవరు పడుకో. శాంతి, అయ్యో ఏం శాంతి, నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు. అడ్వాన్స్ కాదు, ఏం కాదు. ఏంటండి, మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధి ఉండక్కర్లేదు? ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి గాని మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా? మా అమ్మ మాత్రం అదేంటి, అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుసుకు తిరగడం ఏంటి? ఇదెక్కడ చూడమే అని బుగ్గ నొక్కుంది. శాంతి, పైగా మీతో నేగ్గా మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది. వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటండి మీరు, ఏంటి మీరు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? షెడ్డీ షెల్డన్ జఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా? అరే వా. కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి.
అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేం అనుకున్నా నీకేంటి? అది నిజమేనా అనుకోండి, కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి. ప్రామిస్? అయ్యో ఇదేం ప్రామిస్ అండి? ప్రామిస్ చేయడంలో ఇది ఒక కొత్త టైప్ డెకరేషన్. ఇంకోసారి చేయనా? పోండి. అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా. ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా. మన ఈ డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందామా? తడిచిపోతామండి. ఐ లవ్ యు శాంతి.